హాయ్ సబ్స్క్రైబర్స్ అండ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు శిల్ప ఫ్యాషన్ టీవీ. మై సెల్ఫ్ రాజశేఖర్ విత్ ఫ్యాషన్ డిజైనర్ శిల్ప. టుడే ఐ కేమ్ అప్ విత్ డిజైనర్ కాలర్ బ్లౌజ్ నెక్ విత్ ఫ్రంట్ ఓపెన్ విత్ సింపుల్ సీవింగ్ టెక్నిక్స్ అండ్ సీవింగ్ సీక్రెట్స్. కొత్త వీడియోలు అప్లోడ్ చేశాము, ఇంకా చూడని వారు ఉంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము, చూడండి. ఈ యొక్క బ్లౌజు సబ్స్క్రైబర్ కోరికపై తయారు చేయడం జరిగింది. మెజర్మెంట్ బ్లౌజ్ లెంత్ 14 inches అయితే 1 inch ఎక్స్ట్రా 15 inches తీసుకోవాలి. చెస్ట్ 38 inch అయితే 38 ÷ 4 9.5 వస్తుంది. 9.5 + 2 inches స్టిచ్చింగ్ పర్పస్ అయితే దాని యొక్క టోటల్ 11.5 inches తీసుకోవాలి. ఈ యొక్క కటింగ్లో ఫ్రంట్ 5 భాగంలో పెట్టుకొని మనం కటింగ్ చేసుకోవాలి. అయితే ఫ్రంట్కు 1 మడత, తర్వాత బ్యాక్ సైడ్కు 1 మడత. ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ ఒకదానిపై ఒకటి ఉంచుకోవాలి. ఈ యొక్క బ్లౌజు ఫార్ములా సహాయంతో కటింగ్ చేద్దాం. షోల్డర్ కొలత 16 inches అయితే 16 ÷ 2 8 inch షోల్డర్ పేపర్ పై తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నెక్ కావాలనుకుంటే చెస్ట్ కొలత 38 కాబట్టి 38ని 12తో డివైడ్ చేస్తే వచ్చేది మనకు నెక్ కొలత, అంటే 38 ÷ 12 = 3.16. అంటే ఇప్పుడు మనము నెక్ 3.16 కాబట్టి 1 పాయింట్ తక్కువ చేసుకొని 3.15 మనం పెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు నెక్ అంచు నుండి ఇప్పుడు 7.5 ఫ్రంట్ నెక్ అనేది పెట్టుకోవాలి. పైన ఉన్న మడత ఫ్రంట్ సైడ్ది కాబట్టి దానిపై ఫ్రంట్ నెక్ 7.5 గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మొత్తాన్ని నెక్ భాగాన్ని పైనుండి కింది వరకు నెక్ను కలుపుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ లెంత్ మనం షోల్డర్ ఎంత తీసుకున్నామో ఫార్ములా ప్రకారం అంతే తీసుకోవాలి. అంటే ఇప్పుడు షోల్డర్ 8 inch తీసుకున్నాము, అదేవిధంగా ఇప్పుడు ఆర్మోల్ చంక కూడా 8 inches తీసుకోవాలి. తర్వాత కాలర్ భాగానికి మనము 3 inch, ఇది స్టాండర్డ్ కొలత, 3 inch కింద ఒక గీత అనేది పెట్టుకోవాలి. అక్కడ ఒక మనం చిన్న రౌండ్ పెట్టుకోవాలి. తర్వాత రెండవ సగ భాగంలో కూడా ఒక రౌండ్ షేప్లో మనకు ఫ్రంట్ నెక్ ఎంతవరకు రావాలనో అంతవరకు మనం రౌండ్గా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ భుజం జారకుండా మనము 1 inch వరకు ఒక లైన్ నెక్ లైన్ నుండి షోల్డర్ భాగాన్ని మొత్తము ఆ విధంగా క్రాస్గా తర్వాత ఆర్మోల్ రౌండ్ 1.3, 1.4, 1.5 దాకా కూడా మనము ఆర్మోల్ రౌండ్ పెట్టుకోవచ్చు.
ఇప్పుడు ఈ యొక్క డ్రాయింగ్లో ఇది మనకు కాలర్ అనేది ఎంత కావాలి అనేది మనకు ఇది కట్ చేయడం ద్వారా మనకు కాలర్ వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్లో మనము ఇది ఈ ఏరియా ఏదైతే 1/2 ఇంచ్ మనము కాలర్ అతికే భాగం అనేది ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాలో కాలరు అతకబడును. ఈ యొక్క కాలర్ అతికే భాగము మనకు ఫ్రంట్, తర్వాత ఇది బ్యాక్. ఈ బ్యాక్ కటింగ్ అనేది ఇంకా ముందు ఈ వీడియోలోనే మీరు బ్యాక్ కటింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటారు. ఆ చిన్న క్లిప్పింగ్ మీకు అర్థం కావడానికి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ బ్యాక్ సైడు ప్లస్ ఈ ఫ్రంట్ సైడ్లో ఇది కాలర్కు సంబంధించింది. అంటే ఇప్పుడు మనం గీసినంత వరకు కాలర్ అనేది 14 ఇంచ్ కాలరు వస్తుంది. ఇప్పుడు 14 కాకుండా ఇంకా ఎక్కువ కాలర్ మనకు కావాలనుకుంటే, మనము ఇప్పుడు ఇక్కడ వరకే తీసుకున్నాము, మీకు ఇంకా ఎక్కువ కాలర్ కావాలనుకుంటే ఇక్కడ 1 ఇంచ్ ముందుకు పోతే ఇప్పుడు కాలర్లో 2 ఇంచ్, అంటే 2 సైడ్స్ 1 1 ఇంచ్ 2 ఇంచెస్ మనకు పెరుగుతుంది. ఈ విధంగా మనం ఇక్కడ దాకా కూడా వెళ్ళి తర్వాత మనకు ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా మనం గీసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ కోసం నెక్ క్రింద 5 ఇంచ్ మార్క్ చేయాలి. ఇక్కడ క్రాస్ పట్టీ కోసం 2 ఇంచ్ పైకి మార్క్ చేయాలి. తర్వాత మన బ్లౌజ్ ఏదైతే ఉందో అది సెంటర్ పాయింట్ ద్వారా పైన భుజం నుండి అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత అక్కడ నుండి ఏదైతే బుక్స్ పట్టీ కోసం 5 ఇంచీల దగ్గర నుండి ఈ కింద మనం బ్లౌజ్ మార్కింగ్ దాన్ని కలుపుతూ క్రాస్ పట్టీ కోసం మనం ఈ యొక్క మార్కింగ్ ఫ్రంట్ దానిపై మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రాయింగ్ సహాయంతో మనము ఫ్రంట్ సైడ్ డాట్స్ అనేటివి ఏ విధంగా వస్తాయో చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా ఇది మొత్తం మామూలుగా మనము 5 ఇంచ్ ఉక్సుల పట్టీ కోసం తీసుకున్నాము. తర్వాత ఈ ఉక్సుల పట్టీలో మనము ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ సెంటర్ పాయింట్లో మనము 3 ఇంచ్ లెంత్లో ఒక డాటు ఉక్సుల పట్టీ నుండి పెట్టుకోవాలి. ఇది ఒక్కోటి విడుతు 1/2 ఇంచ్ మనం పెట్టుకున్నా సరిపోతుంది. తర్వాత ఇక్కడ నుండి ఈ ఉక్సుల పాయింట్ కింద మనం ఇక్కడ క్రాస్ పట్టి అతికించే భాగము ఇక్కడ నుండి మనము ఈ యొక్క 3.5 ఇంచెస్ మనం ఇక్కడ నుండి ఇక్కడికి మార్క్ చేసుకున్నాక, తర్వాత ఇక్కడ నుండి 1 ఇంచ్ ఇది 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్. ఈ విధంగా ఇక్కడ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ ఇక్కడ కూడా హైట్ 2.5 ఇంచ్ మనం పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చంక భాగంలో కొద్దిగా ఈ యొక్క చంక హార్మోల్ రౌండ్ ఏదైతే ఉందో దీనికి కొంచెం పైన ఇక్కడ కూడా మనము 1/2 ఇంచ్తో మనము లైన్స్ అనేటివి గీసుకోవాలి. దీని యొక్క లెంత్
4 పాయింట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు 4.5 ఇంచ్ వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత ఈ యొక్క సైడ్ డాట్, తర్వాత ఆర్మోల్ డాట్, తర్వాత కింద నుండి వచ్చిన ఈ డాటు, ఇవి రెండు ఎదురెదురుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా మనం డాట్స్ గీసుకున్నట్లయితే మనకు ఫిట్మెంట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది అన్ని సైజుల వరకు ఇదే విధమైన డాట్స్ అనేటివి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాటర్న్ను, పేపర్ ప్యాటర్న్ను కట్ చేద్దాం. ఇందులో ఫ్రంట్ భాగము పైన ఉంది, బ్యాక్ సైడు ఏదైతే ఉందో అది కూడా రెండు సమానంగా కట్ చేసుకొని రెండు మడతలు ఒకదానిపై ఒకటి ఉంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఫ్రంట్ భాగాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి. చూడండి, కింద కూడా సేమ్ లెంత్లో మనము బ్యాక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది కూడా ఇందులోనే పెట్టుకోవాలి. తర్వాత రెండు సమానంగా పెట్టుకొని, బ్యాక్ ఫ్రంట్ రెండు సమానంగా పెంచుకొని, తర్వాత ఈ యొక్క ఆర్మోల్ రౌండ్, చంక రౌండ్ అనేది కత్తిరించుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఏరియా అనేది మనం ఏదైతే 1 ఇంచ్ దింపు అనేది మనం డ్రా చేసుకున్నామో దాన్ని మాత్రమే కత్తిరించుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ బ్యాక్లో కూడా మనం ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్ భాగం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కత్తిరించుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ ప్లస్ ఇందులోనే కాలర్ కూడా వస్తుంది. తర్వాత సైడ్ ఏదైతే ఉందో మనం ఇంతకుముందు ఫోల్డింగ్ తోటి డ్రా చేసుకున్నామో దాన్ని కూడా కత్తిరించుకోవాలి. తర్వాత చంక లోతు మనము పఫ్ రాకుండా, ముందు సైడ్ ఫ్రంట్ సైడ్ పఫ్ రాకుండా, ఈ యొక్క ఫ్రంట్ సైడ్కు మాత్రమే, ఫ్రంట్ ప్యాటర్న్లో మాత్రమే ఈ యొక్క చంక రౌండ్ గీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ డెప్త్ గీసుకున్నాక దాన్ని కూడా కత్తిరించుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ అనేది డ్రా చేద్దాం. యాక్చువల్గా అక్కడ 1/2 ఇంచ్ డెప్త్ తీసుకోవాలి. తర్వాత నెక్ విడ్త్ మనం ఫ్రంట్లో ఏ విధంగా అయితే తీసుకున్నామో బ్యాక్లో అదే విధంగా 3.15 దాకా తీసుకోవాలి. ఇది కాలర్ అతికే భాగం. ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనము కాలర్ కూడా జాయిన్ చేస్తాం కాబట్టి దీనికి 1/2 ఇంచ్ ఇవ్వడం ద్వారా మనకు నెక్కు కాలరు చుట్టూ అంటబెట్టుకొని ఉంటుంది. అంతకంటే ఎక్కువ తీసుకున్నట్లయితే ఆ నెక్ అనేది వెనుకకు కొద్దిగా జారే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు హ్యాండ్ కటింగ్ గమనించండి. ఇంతకుముందు వీడియోలో కూడా మేము హ్యాండ్ కటింగ్ ఏ విధంగా చేయాలనో చూపించడం జరిగింది. మీకు పూర్తి హ్యాండ్ కటింగ్ కావాలనుకుంటే మా యొక్క మునుపు వీడియోలు మీరు చూడవచ్చు.
ఇప్పుడు ఈ బ్లౌజ్కు తగ్గట్టు మ్యాచ్ అయ్యేటట్టు మనము ఈ యొక్క క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి. చూపిన విధంగా మీరు క్రాస్ పట్టి కట్ చేసుకోవచ్చు. ఇది మామూలు బ్లౌజ్లో ఏ విధంగా అయితే క్రాస్ పట్టి కట్ చేస్తామో అదే విధంగా మనము కట్ చేసుకోవాలి. కొలతలు కూడా రాయడం జరిగింది, గమనించగలరు. ఇప్పుడు ఈ యొక్క బ్యాక్ ప్యాటర్న్ పేపర్ కటింగ్ ఏదైతే ఉందో దీని గురించి కొద్దిగా మీకు వివరిస్తాను. ఇక్కడ ఇప్పుడు ఈ ఫ్రంట్లో ఎంతైతే నెక్ విడ్త్ 3.15 ఇంచ్ ఏ విధంగా అయితే తీసుకున్నామో దీని కూడా 3.15 ఇంచ్ ఇక్కడ దాకా వస్తుంది. తర్వాత ఇక్కడ నుండి ఇది మామూలుగా సమాంతరంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ నుండి ఇక్కడికి కట్ చేసుకోవడం జరిగింది. ఇది 1/2 ఇంచ్ ఈ యొక్క బోట్ నెక్ షేప్లో ఇది ఈ భాగాన్ని కత్తిరించుకున్నాం ఇప్పటి వరకు. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఇక్కడికి ఏదైతే ఉందో ఇది 1.5 1 ఇంచ్ వరకు ఖచ్చితంగా కనీసం ఇక్కడ గ్యాప్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కాలర్ అతుకుతుంది కాబట్టి ఈ కాలర్ అతికే భాగము ఇక్కడ ఈ యొక్క జాయింట్ అనేది మనకు విడిపోకుండా ఇక్కడ మనం గ్యాప్ అనేది ఇక్కడ కత్తిరించొద్దు. తర్వాత ఇక్కడ బ్యాక్ మొత్తం క్లోజ్డ్ కండిషన్లో ఉంటుంది కాబట్టి దీనికి ఇక్కడ కొద్దిగా మనము ఏదైనా ఒక డిజైన్ను పెట్టుకోవడం ద్వారా మనకు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. దాని గురించి ఇప్పుడు ఇందులో మేము ఇచ్చిన కొలతలు కస్టమర్ కోరికపై దీంట్లో ఈ యొక్క కటింగ్ అనేది బ్యాక్ ఓపెన్ అనేది చేయడం జరిగింది బ్యాక్ నెక్. తర్వాత ఇక్కడ మీరు మేము 3.5 ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 తర్వాత ఈ నెక్ భాగాన్ని ఒక డిజైన్ లాగా దీన్ని ఈ విధంగా గీసుకోవడం జరిగింది. ఈ నెక్ డిజైన్ గీసాం. ఇప్పుడు ఇది చాలా పెద్దగా అవుతుంది అని మీకు అనిపిస్తే ఇదే నెక్ డిజైన్ను మీ ఇష్ట ప్రకారము మీరు చిన్నగా కూడా మామూలుగా మీకు ఇష్టం వచ్చిన షేప్ కూడా మార్చుకోవచ్చు. ఇది కస్టమర్ కోరిక పైన కొద్దిగా పెద్దగా పెట్టడం జరిగింది. మీరు చిన్నగా కూడా మీరు నెక్ అనేది ఓపెన్ లోపల నెక్ అనేది కొద్దిగా చిన్నగా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఈ యొక్క షేప్ కూడా మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీరు షేప్ డిజైన్ చేసుకోవచ్చు. ఈ మొత్తం షేపు గీసుకున్నాక మనము ఈ యొక్క మధ్య భాగాన్ని షేప్ మనకు ఇష్టమైన షేప్లో దాన్ని కత్తిరించుకోవాలి. తర్వాత ఈ కట్ చేసుకున్నటువంటి ఈ యొక్క పేపర్ ప్యాటర్న్స్ అన్ని లైనింగ్ క్లాత్ పై మొదట సర్దుబాటు చేసుకొని అదే షేప్లో కట్ చేసుకోవాలి.
ఈ విధంగా ఒక్కొక్క భాగాన్ని మనం లైనింగ్ క్లాత్ పై వేసి అదే షేప్లో అన్నిటినీ మనం ఇప్పటి వరకు ఎన్ని ప్యాటర్న్స్ కట్ చేసామో అన్నిటినీ లైనింగ్ క్లాత్ పై ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ భాగాన్ని కూడా మనము లైనింగ్ క్లాత్ను కట్ చేసుకోవాలి. ఈ వీడియోకు సంబంధించినటువంటి కాలర్ కటింగ్ను మనము రెండవ భాగంలో చూద్దాం. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ను కూడా మనము మెయిన్ క్లాత్ పై ఉంచి మనకు కావాల్సినటువంటి మెయిన్ క్లాత్ కూడా కొంచెం ఎక్స్ట్రా 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టి మనము మెయిన్ క్లాత్ను సరౌండింగ్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కాలర్ నెక్ బ్లౌజ్ యొక్క కట్టింగ్ అనేది పూర్తయింది. మనము రెండవ భాగంలో దీని కుట్టే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇది ఫ్రీ టీవీ. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు చూస్తున్న ఈ వీడియోలన్నీ మీరు ఒకే దగ్గర చూడవచ్చు. మేము ఈ వీడియోలు సింపుల్ టెక్నిక్స్ మరియు సులభ పద్ధతులు అర్థమయ్యేటట్టు నిర్మించడం జరిగింది. సెకండ్ పార్ట్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో చూడగలరు. ప్లీజ్ హూమ్ నాట్ యెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ రియల్లీ లైక్ మై ఛానల్ అండ్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ ఇఫ్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యూ కెన్ ఏబుల్ టు వాచ్ more designer blouse videos and more. Hope you like this video, so please like, share and subscribe to my channel. If any query, please mention in comment below. Thanks for choosing our videos. We will meet with a new video. Till then, goodbye. Take care. Thank you.